విజయనగరం జిల్లా పార్వతీపురంలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. పార్వతీపురం ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 2 కోట్ల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేయడం జరిగింది. ఎన్డీపీఎస్ గాంజా వెత్తునట్టు సమాచారం మేరకు పార్వతీపురం ఎస్ఐ గారు మరియు వాళ్ళకి సిబ్బంది అది ఏరియాకి వెళ్ళి ఒక రికవరీ వ్యాన్ ఏదైతే వెహికల్స్ రికవరీ చేస్తారో రికవరీ వ్యాన్లో మాడిఫై చేసి ఆ కిందన అరలుగా అర్మాలుగా తయారు చేసి సుమారు 800 కేజీల గాంజా విశాఖ ఏజెన్సీ నుండి బీహార్ వైపు వెళ్తున్నట్టుగా గుర్తించి ఆ వెహికల్ని మరియు ఇతర వ్యక్తుల్ని ఒక సందీప్ కుమార్ సహాని అదేవిధంగా పరమేశ్వర్ కుమార్ సాహు అనే ఇద్దరు వ్యక్తిని ఒక వెహికల్ని కూడా సీజ్ చేశాం. సీజ్ చేసి గంజాయి కూడా సీజ్ చేసి దగ్గర మీద కూడా సమర్పణ చేశాం. దీని యొక్క ఆరిజన్ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు వీళ్ళు పంపుతున్నారో అది కూడా కనెక్టింగ్ కూడా చేయవలసి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. సుమారు 2 రోజులు ఉంటుంది. అంటే ఇది ఏరియా బట్టి మారుతుంది అనమాట. విశాఖపట్నంలో వాళ్ళు కొట్టేటప్పుడు ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా వైజాగ్ ఇలాగా ఏరియా ఒరిస్సా వెళ్ళిపోయి ఉంటుంది, బీహార్లో ఒకటి ఉంటుంది. దూరం పెట్టుకుపోతుంది అనే రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒక దగ్గర 20,000 ఉండొచ్చు, ఒక దగ్గర 30,000 ఉండొచ్చు, 40,000 ఉండొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే మనకు దొరికింది ఎంత మన దగ్గర సుమారు 2 రోజుల వరకు ఉంటుంది అనమాట. ఇంకా అది ఇంకా లాంగ్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన కొన్ని ఇంకా రేట్ కేజీ 40,000 కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట.